100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. డాక్టర్ స్టాక్ లైవ్కి స్వాగతం. ఇవాళ సివిఆర్ హెల్త్ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ రమేష్ బాబు గారు. బైల్స్ అనేది చాలా ఇబ్బంది పెట్టే సమస్య. బైల్ సమస్య తీవ్రత పట్టి సర్జరీ అవసరం పడుతుంది. నేడు అందుబాటులో ఉన్న క్రయో సర్జరీలలో బైల్స్ని పూర్తిగా క్యూర్ చేయవచ్చు. డాక్టర్ రమేష్ బాబు ఇప్పటికే బైల్స్ క్రయో సర్జరీలు ఎన్నో చేసుకున్నారు. ఇమేజ్ హాస్పిటల్స్లో బైల్స్ కోసం క్రయో సర్జరీలు చేసేందుకు డాక్టర్ రమేష్ బాబు గారు అందుబాటులో ఉన్నారు. బైల్స్ పట్ల మీ సందేహాలను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్లకి కాల్ చేయండి. అలాగే సర్జరీ కోసం డాక్టర్ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, మీరు క్రయో సర్జరీలు చేయడంలో చాలా నిపుణులని విన్నాం. అసలు క్రయో సర్జరీ అంటే ఏంటి? క్రయో సర్జరీ అంటే యూజువలీ మనము ఏమైనా నొప్పి అయినప్పుడు, బ్లీడింగ్ అయినప్పుడు యూజువలీ మనం ఐస్ పెడతాం, కోల్డ్ ఐస్ పెడతాం. ఐస్ పెట్టిన తక్షణం ఏమవుతుంది, బ్లడ్ వెజల్స్ స్పాజమ్ అవుతుంది, ఫ్రీజ్ అవుతుంది. సో నొప్పిను కొంచెం తగ్గిపోతుంది ఇమ్మీడియట్లీ. సో దట్స్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. సో దీన్నే మేము దాన్ని ఆ టెక్నిక్ని వాడుకొని -96 డిగ్రీస్ సెంటిగ్రేడ్ల సో దాన్ని మేము ఫ్రీజ్ చేస్తాం. బ్లడ్ వెజల్ పైల్స్ అంటే సామాన్య బ్లడ్ వెజల్స్, వీనస్ టర్వ్స్. సో దాన్ని ఏం చేస్తాము, మేము ఫ్రీజ్ చేస్తాము. ఫ్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఫ్రీజ్ అయ్యి పడిపోతుంది అట్లనే, వితౌట్ అవర్ నాలెడ్జ్ ఇట్ జస్ట్ గో ఆఫ్. సో ఏమైనా నొప్పి నువ్వే తగ్గిపోతుంది. దట్ ఈస్ అబౌట్ క్రయో సర్జరీ. దట్ ఈస్ -96 డిగ్రీస్లో ఫ్రీజ్ చేసేది. ఇట్స్ కాల్డ్ క్రయోస్ లేజర్ టెక్నిక్ లైక్. రైట్ డాక్టర్. అదేవిధంగా ఈ క్రయో సర్జరీస్ అనేవి మనకి ఎప్పటి నుంచి అందుబాటులో ఉన్నాయి? ఇది చాలా ఇయర్స్ నుంచే ఉంది. ఏమంటే ఇన్ బిట్వీన్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇట్ వాస్ అబాండన్. అంటే ఏమిటంటే కొంచెము వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది, చేసైనాక ఒక 15 రోజులు వాటరీ డిస్చార్జ్ ఉంటుంది, కొంచెం నీళ్ళుగా వచ్చేదట ఉంటుంది. బట్ టెక్నిక్, కరెక్ట్ టెక్నిక్ యూస్ చేస్తే, ఆప్టిమంలో యూస్ చేస్తే నో కాంప్లికేషన్స్ విల్ అక్వర్ అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ సేఫ్ ప్రొసీజర్. అదేవిధంగా ఓపెన్ సర్జరీకి క్రయో సర్జరీకి తేడా ఏంటంటారు? ఇప్పుడు ఓపెన్ సర్జరీ అంటే మీకు అందరికీ తెలుసు, సామాన్యంగా ఓపెన్ సర్జరీలో ఇప్పుడు సామాన్యంగా నాట్యం వైద్యము దానికి దీనికి ఎందుకు పోతారంటే, ఈ ఓపెన్ సర్జరీలో కాంప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అంటే నొప్పి చాలా ఎక్కువ ఉంటుంది. ఒకటి చెప్పాలి ఏంటంటే, దీంట్లో క్రయో సర్జరీలో కట్ సేవ్ చేసేది, తీసి పడేసేది ఏమీ ఉండదు. వేరేస్ ఇన్ ఓపెన్ సర్జరీలో ఏమంటుంది, ఏం చేస్తారు, చాలా సామాన్యంగా అంతా కట్ చేసి స్టిచ్చెస్ అంతా వేసి చేస్తారు. అండ్ ఇది మైనారిటీలోనే చేయొచ్చు క్రయో సర్జరీ. ఇది ఏమిటంటే మేజర్ రొటీల సేవల. సో అగైన్ మైనారిటీలు చేస్తే లోకల్ అనస్థీషియా ఇస్ మోర్ దెన్ ఎనఫ్. దాంట్లో స్పైనల్ అనస్థీషియా సేవలు, అగైన్ స్పైనల్ అనస్థీషియా చేసిన తక్షణము, సో ఫర్ దట్ యూ నీడ్ ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్ లైక్ వడ్ యూ హ్యాస్ టు బి ఫిట్ ఫర్ ద సర్జరీ. వెరాజ్ ఇన్ మన క్రయో సర్జరీలో ఫిట్నెస్ ఏం అక్కర్లేదు. ద పేషెంట్ ఈజ్ ఓకే విత్ విమెన్ విత్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ హార్ట్ పేషెంట్స్ అండ్ ఇంక్లూడింగ్ ఈవెన్ అనేమిక్ పేషెంట్స్, దట్ క్యాన్ బి వెరీ వెల్ మేనేజ్డ్ బై క్రయో సర్జరీ. వెరాజ్ ఓపెన్ సర్జరీకి అసలు ఫిట్నెస్ ఇయ్యరు. ఇప్పుడు అదంతా ప్రాబ్లం ఉంది ఏంటంటే అదంతా సరిపోని మళ్ళీ చేస్తామని చెప్తారు. ఇప్పుడు హార్ట్ పేషెంట్స్ కొన్ని డ్రగ్స్ వాడుతుంటారు, వాళ్ళకి నువ్వే ఓపెన్ సర్జరీ చేసే కాదు ఇమ్మీడియట్లీ. సో దట్ వెయిట్ అండ్ దట్ టాబ్లెట్ స్టాప్ చేసి 1 వీక్ అయినాక చేయాల్సి పడుతుంది. క్రయో సర్జరీ అట్లా ఏం లేదు. క్రయో సర్జరీ ఇమ్మీడియట్లీ వీ కెన్ డూ. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ క్రయో సర్జరీ. అండ్ నంబర్ 4, సర్జరీ చేసేటప్పుడు దేర్ ఆర్ నోన్ కాంప్లికేషన్స్ ఇన్ దిస్ వన్. బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది ఓపెన్ సర్జరీలో. క్రయో సర్జరీలో బ్లీడింగ్ ఈజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఆర్ నిల్ యూ కెన్ సే. అండ్ పెయిన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ నెగ్లిజిబుల్. వెరాజ్ ఇన్ ఓపెన్ సర్జరీ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ పీరియడ్ ఈజ్ వెరీ వెరీ షార్ట్ ఇన్ క్రయో సర్జరీ. అంటే ఆల్మోస్ట్ ఆ ప్రొసీజర్ టైం చెప్తాను అంటే 5 to 10 minutes అంతే ప్రొసీజర్ అయ్యేది. వెరాజ్ ఓపెన్ సర్జరీ డిపెండింగ్ ఆన్ ద స్పెషాలిటీ, డిపెండింగ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సర్జన్, ఇట్ కెన్ గో టు 1 hour to 1 hour. Okay. So automatically bleeding is very very less in cryo surgery and bleeding is more in open surgery. And recovery time ante, recovery time post operative, because we don't cut too much in cryo surgery, recovery time is very very fast. Patient can be discharged within 1 or 2 hours. అసలు అడ్మిషన్ అక్కర్లేదు, చేసుకుని అవుట్ పేషెంట్ ప్రొసీజర్ చేసుకుని పోవచ్చు. సో దీంట్లో స్పైనల్ అనస్థీషియా ఇచ్చేదాని నుంచి రికవరీ టైం మినిమం 24 hours హాస్పిటల్లో ఉండవలసి పడుతుంది. అండ్ ఆల్సో పోస్ట్ సర్జికల్ పోస్ట్ ఆపరేటివ్ ఇది,
ది అసలు ఓపీడీలో ఉంటే చాలు. ఓపీడీ ప్రొసీజర్, ఇట్ ఈస్ లైక్ ఇన్ పేషెంట్ ప్రొసీజర్, స్పైనల్ ఇచ్చి చేసేది ఓపెన్ సర్జరీ. సో దీంట్లో ఏమిటంటే కాంప్లికేషన్స్ ఉంటుంది ఎక్కువ ఓపెన్ సర్జరీలో, వెరస్ క్రయో సర్జరీలో ఆ కాంప్లికేషన్స్ ఆల్మోస్ట్ నిల్ వికెన్సీ. అండ్ రికరెన్స్ ఇస్ ఛాన్సెస్ ఆఫ్ మోర్ ఇన్ విత్ ఓపెన్ సర్జరీ, వెరస్ వెరీ వెరీ లెస్ విత్ క్రయో సర్జరీ. అండ్ క్రయో సర్జరీలో ఏమిటంటే ఇంకొకటి కొంచెం పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ అంటుంటుంది, లైక్ స్టినోసిస్, ఇన్కాంటినెన్స్. సో అదంతా అస్సలు ఉండదు క్రయో సర్జరీలో. ఓపెన్ సర్జరీలో ఏమంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రెడ్ఫుల్ కాంప్లికేషన్. ఇప్పుడు ఎన్నో పేషెంట్ చెప్తారు అది ఆపరేషన్ చేసుకుంటే నొప్పి ఇప్పుడు 1 మంత్ అయింది, ఇప్పుడు తగ్గింది, అయినా మాకు నీకు కంట్రోల్ లేదు అని చెప్తారు. దట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఓపెన్ సర్జరీ, వెరస్ క్రయో సర్జరీలో అస్సలు ఉండదు, ఇది ప్రాబ్లమే ఉండదు. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ విత్ క్రయో సర్జరీ. ఓపెన్ సర్జరీ కంపేర్ చేస్తే క్రయో సర్జరీ ఇస్ రియలీ రియలీ అడ్వాంటేజెస్. అండ్ 5 to 10 minutes ప్రొసీజర్, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎక్స్పెన్సివ్ ఇన్వెస్టిగేషన్స్, అస్సలు అక్కర్లేదు. ఈవెన్ పేషెంట్ ఇస్ ఆల్ ఏమే కాంప్లికేషన్ ఉన్నవే, యూ కెన్ డూ ఇట్ వెరీ వెరీ సేఫ్లీ క్రయో సర్జరీ. అలాగే మీరు ఇప్పటికే ఎన్నో క్రయో సర్జరీస్ చేస్తుంటారు, ఈ క్రయో పద్ధతి అనేది పాయల్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి అవసరం అంటారా? అంటే ఈ క్రయో పద్ధతి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా? ఇప్పుడు దాంట్లో మేము అసెస్ట్ చేస్తాము. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజర్ ఉంటుంది, దాంట్లో ఏమైతుంది అక్యూట్ ఫిజర్ అండ్ క్రానిక్ ఫిజర్ ఉంటుంది. అక్యూట్ ఫిజర్లో అసలు ఏమీ అక్కర్లేదు, మెడిసిన్స్ వాడితే దాంట్లోనే సరిపోతుంది. క్రానిక్ ఫిజర్ అంటే 45 days అయినాకనే మళ్ళీ మళ్ళీ నొప్పి ఎక్కువ ఉంటుంది, సో లెటర్ పోయే ఇబ్బంది అవుతుంది. అట్లా వాళ్ళకి ప్రొసీజర్ ఈస్ రిక్వైర్డ్, ఇంటర్వెన్షన్ ఈస్ రిక్వైర్డ్. అంటే ఇది అస్సలు ఇట్ ఈస్ నాట్ లైక్ సర్జరీ. క్రయో ప్రొసీజర్ అంటే ఇట్స్ నాట్ లైక్ సర్జరీ. ఇప్పుడు సర్జరీ అంటే కట్ చేసేది, కుట్లు వేసేది, అదంతా ఉంటుంది. దీంట్లో ఏమి అస్సలు కట్ చేసేది ఏమి ఉండదు, కుట్లు ఏమి ఉండదు. సో దానికోసము రికవరీ టైమ్ ఈస్ వెరీ వెరీ గుడ్ యాక్చువల్లీ. రికవరీ టైమ్ ఈస్ ఫాస్ట్ అండ్ దే కెన్ గో టు వర్క్ ఇన్ ఇమీడియట్లీ ఆన్ ద సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే. వెరాజ్ ఓపెన్ సర్జరీలో మినిమం 15 days to 1 month నొప్పి ఉండే ఉంటుంది. దే హ్యావ్ టు బి బెడ్ రిడన్ అండ్ అన్ని అయినాక నువ్వే 1 month 2 months అయినాక కొంచెం నొప్పి ఉండే ఉంటుంది. సో అది చేసిన వాళ్ళకి అనుభవం ఉంటుంది, అది చేపించుకునే వాళ్ళకి. వేరే క్రయో ప్రొసీజర్ ఇస్ ఆల్మోస్ట్ వెరీ వెరీ సేఫ్ అండ్ గుడ్ టెక్నిక్. సాధారణంగా ఉపయోగించే స్పైనల్ అనస్థియాషియాకి అలాగే క్రయో పద్ధతిలో ఉపయోగించే ఈ సర్జరీలో ఉపయోగించే లోకల్ అనస్థియాషియాకి తేడా ఏంటి, అలాగే దానివల్ల పేషెంట్కి ఎలాంటి లాభాలు ఉంటాయి? ఇప్పుడు స్పైనల్ అనస్థీషియా అంటే దానికంతా ప్రతి ఒక్కటి నువ్వు ఇన్వెస్టిగేషన్స్ అంతా ఉండాలి, పక్కా ఉండాలి. అండ్ పేషెంట్ షుడ్ బి 100% ఫిట్ ఫర్ ద సర్జరీ అండ్ ఆల్సో ఫర్ ద స్పైనల్ అనస్థీషియా. లోకల్ అనస్థీషియాకి అసలు ఏం ఫిట్నెస్ ఏం అక్కర్లేదు. పేషెంట్ ఇఫ్ ఇట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అనేమిక్ చేయొచ్చు, వేరే ఏమే ప్రాబ్లం డయాబెటీస్ ఉన్నందుకు చేయొచ్చు, హైపర్ టెన్షన్ ఉన్నందుకు చేయొచ్చు. ఇప్పుడు ఆస్తమా ఉంటుంది, ఆస్తమా ఉంటుంటే దానికి ప్రికాషన్స్ తీసుకోవాల్సి పడుతుంది స్పైనల్ అనస్థీషియా అంటే. దీంట్లో ఏమి అక్కర్లేదు, అక్కడ ప్రతి ఒక్కటి ఫిజిషియన్ ఫిట్నెస్, అనస్థీషియా ఫిట్నెస్ ప్రతి ఒక్కటి కావాల్సి పడుతుంది స్పైనల్ అనస్థీషియాకి. దీనికి అసలు అక్కర్లేదు. స్పైనల్ అనస్థీషియా ఏమైతే ఈపికి ఇంజక్షన్ ఇస్తారు, ఇంజక్షన్ ఇచ్చినాక ఆల్మోస్ట్ 1.5 hours to 2 hours అది అనస్థీషియా ఉంటుంది, అది అయినాక నొప్పి స్టార్ట్ అవుతుంది. వెరీస్ ఇన్ క్రయో సర్జరీ ట్రామా చాలా తక్కువ ఉండేదాని నుంచి నొప్పి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఇస్ వెరీ వెరీ లెస్. ఓకే, అలాగే మీరు ఇప్పుడు చెప్తున్నారు క్రయో సర్జరీ వచ్చేసి 2 hours జస్ట్ పడుతుంది అని. సో ఇది మరి ఓపీగానే హ్యాండిల్ చేస్తారా? క్రయో సర్జరీ ప్రొసీజర్ జస్ట్ 5 to 10 minutes టెక్నిక్ అంతే, అది ప్రొసీజర్. This is not exactly like operation unlike open surgery. Okay. If you open surgery, like recovery ante at least 2 days hospital undvale. 2 days ainanka 2 days 3 days chopta gobetaitundi. Adainanka nuve they will continue to have pain. So asalu deentlo because it's a OPD procedure. Okay. There is no need for to stay in the hospital or even bedridden or even 15 days 20 days రెస్ట్ అక్కర్లేదు. దీంట్లో ఏమంటే దెర్ ఇస్ నో ఫుడ్ రిస్ట్రిక్షన్స్ క్రయో సర్జరీలో, వేరే దాంట్లో ఓపెన్ సర్జరీలో వి ఆల్ టెల్ సో మెనీ ఫుడ్ రిస్ట్రిక్షన్స్, ఆ స్పైసీ ఫుడ్ తినద్దండి, ఇది తినద్దండి, అది ఇస్ కామన్ థింగ్. దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంట డాక్టర్ గారు? అది ఇప్పుడు చెప్తే కదా, ఈ టెక్నిక్ బికాస్ ఇట్ ఇస్ ఎ నాన్ సర్జికల్ టెక్నిక్, ఆల్మోస్ట్ ఇట్స్ నాన్ సర్జికల్ టెక్నిక్, ఇట్ డజంట్ హావ్ ఎనీ మచ్ కాంప్లికేషన్స్. ఓకే, సో పేషెంట్ కి సేఫ్ గా వచ్చి సేఫ్ గా పోవచ్చు. సో మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, క్రయో సర్జరీస్ కూడా ఆల్రెడీ చాలా చేశారు. సో పట్టణ ప్రాంతంలో వారికి అయితే అవగాహన ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇప్పటికి కూడా ఈ పైల్స్ గురించి క్రయో సర్జరీ గురించి అవగాహన ఆల్మోస్ట్ లేదనే చెప్పాలి. సో మీ దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్ గ్రామీణ ప్రాంతాల వారు కూడా అవగాహన కల్పించుకుని వస్తున్నారు, ఒకవేళ లేదంటే వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పించే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు మేము ఇక్కడ క్యాంప్స్ చేస్తాండి ఇమేజ్ హాస్పిటల్, వీఆర్ డూయింగ్ వెరీ రీజనబుల్ దిస్ వన్ బికాస్ ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఇట్ వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ అసలు నాకు తెలిసినట్లు ఎక్కడనూ లేదు. సో ఇంట్రొడ్యూస్ చేసేదాని నుంచి డెఫినెట్లీ విల్ డూ ఇట్ వెరీ వెరీ రీజనబుల్ దిస్ వన్.
ఇక పైల్స్ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకుంటే కనుక అసలు పైల్స్ రాకుండా ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు? ఇప్పుడు సామాన్యంగా మనకి కొన్ని హ్యాబిట్స్ ఉంటుంది, లైక్ సి ఫర్ ఎగ్జాంపుల్ హెల్తీ హ్యాబిట్స్ అంటే మార్నింగ్ లేచిన తక్షణము స్పెండ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. సి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత ఫుల్ డే ప్రతి ఒక్కటి, ఇప్పుడు బిజినెస్ వాళ్ళు వాళ్ళదే ఆ బిజినెస్ బగ్గేనే యోచన చేస్తారు, ఫ్యామిలీ బగ్గే యోచన చేస్తారు, మన బగ్గే మనం యోచనే చేస్తలేదు. సి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ నీడ్స్ వాటర్, ఆక్సిజన్ అండ్ ఫుడ్. దీంట్లో దేవుడు మనకి వాటర్ అండ్ ఆక్సిజన్ హెస్ గివెన్ ఫ్రీలీ. ఓకే, సో ఫ్రీలీ అంటే యూ కన్స్యూమ్ మోర్ అంట, ఎక్కువ వాడండి అంట. సో ఫుడ్ ఇట్ హెస్ టు బి పెయిడ్ ఫుడ్. సో దానికి కొంచెం తక్కువ తీసుకోండి, కరెక్ట్ ఫుడ్ తీసుకోవాలి. సో దాంట్లో ఏమైతుంది, మనం నీళ్ళు తక్కువ వాడితే లేదంటే ఫుడ్ ఫైబర్ కంటెంట్ లాగా ఉండదు, లేదు స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇదంతా ఎక్కువ వాడితే ఏంటంటే పైల్స్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అన్న కొన్ని కండిషన్స్ ఏమిటంటే హెరిడిటరీ వల్ల వస్తుంది అది పైల్స్ అనేది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్కి ప్రెగ్నెన్సీ టైంలో ఆల్మోస్ట్ 30-40% ఆఫ్ ద ఫీమేల్స్ బికాస్ అప్పుడు ఏం చేస్తారు, చాలా రిస్ట్రిక్ట్ చేస్తారు, ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటుంది, వాటర్ రిస్ట్రిక్షన్ చేస్తారు. సో దానికోసము ఆల్మోస్ట్ 30-40% ఆఫ్ ద ప్రెగ్నెంట్ లేడీస్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఫిషర్స్ ఈస్ వెరీ వెరీ కామన్. రైట్, అదేవిధంగా డాక్టర్ గారు ఈ పైల్స్ అనేవి ఏజ్ని బట్టి వస్తాయి అంటారు, అంటే వివాహం అయిన వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందంటారా? అట్లేం లేదు, సామాన్యంగా ఎవరికైనా రావచ్చు, సామాన్యంగా సెకండ్ డికేడ్ అయినాక ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ దెమ్ మోర్. అండ్ యూజువలీ మేల్స్ గెట్ మోర్ అండ్ బిగ్ దాన్ ది ఫీమేల్స్ బికాస్ మేల్స్కి ఏమైతే ఏంటంటే సామాన్యంగా డ్రైవర్స్ ఉంటారు, సో దే సిట్ ఫర్ లాంగ్ అవర్స్ ఇన్ ద సీట్, సో అట్లా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వర్క్ టెన్షన్, బిజినెస్ టెన్షన్, ఆ టెన్షన్ బట్టి ఏమైతుంది మనకి మార్నింగ్ మనం పోలే ఏంటంటే ఫస్ట్ నేచర్స్ కాల్ అని చెప్తాను. ఆ నేచర్స్ కాల్స్లో మనం టెన్షన్లో పోతే ఏంటంటే ఆటోమేటిక్గా స్ఫింక్టర్స్ ప్రతి ఒక్కటి కంట్రాక్ట్ అవుతుంది. కంట్రాక్ట్ అయినప్పుడు దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఫిషర్స్ ఈస్ వెరీ వెరీ కామన్, పర్టికులర్లీ ప్రీవియస్ నైట్ ఆల్కహాల్ స్పైసీ ఫుడ్ అట్లా వాడితే ఏంటంటే గెటింగ్ ఆఫ్ ఫిషర్ ఇస్ వెరీ వెరీ కామన్. అండ్ లేటర్ ఆన్ ఇట్ లీడ్స్ టు హెమరాయిడ్స్ ఆల్సో. అలాగే ఈ పైల్స్ మరి ప్రతి ఒక్కళ్ళు అంటే సర్జరీ అవసరం పడుతుందా, అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీ అవసరం పడుతుంది అంటే? సామాన్యంగా అక్యూట్ స్టేజ్ ఫిషర్స్లో సర్జరీ అస్సలు అక్కర్లేదు, ఓన్లీ మెడిసిన్స్ వాడితే ఆటోమేటికలీ బాగవుతుంది. అండ్ హెమరాయిడ్స్ అంతే, ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ హెమరాయిడ్స్ ఉంటుంది, చాలా ఇబ్బంది ఏమి ఉండదు, అట్లా టైంలో మెడిసిన్స్ వాడితే ఆటోమేటికలీ సరిపోతుంది. ఇప్పుడు సెకండ్ స్టేజ్ మీరి అథవా అదేమైనా కాంప్లికేషన్స్ అయ్యి బ్లీడ్ ఎక్కువైతుంది ఏంటంటే అట్లా టైంలో సర్జరీ ఇస్ బెటర్ చాయిస్, సర్జరీ ఇన్ ద సెన్స్ లైక్ క్రయో సర్జరీ. ఓకే ఓకే, అంటే కొంతవరకు ఫుడ్ వల్ల కూడా అంటే శరీర తత్వాన్ని బట్టి కూడా పైల్స్ వస్తూ ఉంటాయి అని విన్నాము. అంటే ఇప్పుడు శరీర తత్వం అంటే ఇప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది, టెన్షన్ డిప్రెషన్ అట్లా వాళ్ళకి సామాన్యంగా ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎలాంటి ప్రతి ఒక్కటి వాళ్ళు ఇప్పుడు నీళ్ళు ఎక్కువ తాగరు, సో ఫుడ్ హ్యాబిట్స్ బాగుండదు, సో జంక్ ఫుడ్, నాన్ వెజిటేరియన్, స్పైసీ ఫుడ్ అట్లా వాడే వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మన గురించి మనం యోచన చేసి కొంచెం వాకింగ్, ఎక్సర్సైజ్, మెడిటేషన్, యోగా ఇదంతా హెల్తీ హ్యాబిట్స్. ఈ హ్యాబిట్స్ ఉండే వాళ్ళకి సామాన్యంగా పైల్స్ అనేది రానే రాదు. పైల్స్, ఫిజర్, ఫిస్టుల, యూజువలీ రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, బాగ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఈ మెడిటేషన్ అయితే చేసే వాళ్ళకి అస్సలు ఉండదు బికాస్ మైండ్ ఫ్రీగా ఉంటుంది, ఆటోమేటిక్లీ స్ఫింక్టర్స్ ఆల్సో బి వెరీ రిలాక్స్, సో అస్సలు ప్రాబ్లం కాదు. క్లుప్తంగా చెప్పుకోవాలంటే అసలు పైల్స్ ఎందుకు వస్తాయి డాక్టర్ గారు, వస్తే ఎలాంటి లక్షణాలు బయటపడతాయి? సో సామాన్యంగా నేను చెప్పినప్పుడు జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్, నాన్ వెజిటేరియన్ డైట్, ఫాల్టీ ఫుడ్ హ్యాబిట్స్, కన్స్యూమింగ్ లెస్ వాటర్, కన్స్యూమింగ్ లెస్ ఫైబర్ కంటెంట్ ఇదంతా తీసుకుంటే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రెగ్నెంట్ లేడీకి చెప్తే 30-40% ప్రెగ్నెంట్ లేడీస్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ద పర్సన్స్ హు ఆర్ వెరీ టెన్స్డ్ ఆర్ వెరీ డిప్రెస్డ్ అట్లా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ దేర్ ఇస్ ఎ ఫెమిలియర్ టెండెన్సీ ఆఫ్ గెటింగ్ పైల్స్, ఫిజర్, ఫిస్టులస్, సో అట్లా ఉంటుంది. సో ఇట్లా వాళ్ళు సామాన్యంగా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుని వాళ్ళు రెగ్యులర్ వి కాల్ ఇట్ అస్ చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అంటాం. సో లైఫ్ స్టైల్ మొదలంతా ఎట్లా ఉండే అంటే ప్రతి ఒక్కటికి వాకింగ్ నడుచుకుని పోతాండ్రి. ఇప్పుడు ఎక్కడ ఒక ఫర్లాంగ్ పోవాలంటే they'll opt for two wheeler or four wheeler. Okay. So that has to be avoided. Okay. If the steps untundi ledu idu untundi lift untundi, you prefer steps.
సో అప్పుడు ఏమైతుంది, ఆటోమేటికలీ వర్క్ ఉన్నప్పుడు మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది. యూ మైండ్ రిలాక్స్గా ఉన్నప్పుడు బాడీ విల్ బి వెరీ వెరీ హెల్తీ. సో ఇట్ ఈస్ ఆల్ ఇంటర్డిపెండెంట్. సో బాడీ హెల్తీగా ఉంటే మైండ్ హెల్తీగా ఉంటుంది, మైండ్ హెల్తీగా ఉంటే బాడీ ఎక్కువ బాగుంటుంది. అదేవిధంగా డాక్టర్ గారు ఇంతకు ముందు మీరు చెప్పారు గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా పైల్స్ వచ్చే ఛాన్స్ ఉందని. సో మరి ఆ టైంలో వాళ్ళు ప్రికాషన్స్ ఎటువంటివి తీసుకోవాలంటారు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఇప్పుడు మన పద్ధతులు ఏమిటంటే, ప్రెగ్నెన్స్ లేడీకి సమ్మనింగ్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువ పెడతాము అండ్ వాటర్ తగ్గిస్తాము. సో దట్ హ్యాస్ టు బి చేంజ్డ్, దట్ ఈస్ నెంబర్ వన్. పర్టికులర్లీ వాటర్ ఎక్కువ తాగేంటంటే స్టూల్స్ పోయేది ఏమైతుంది, సమ్మనంగా లూజ్గా పోతుంది అండ్ వాటర్ స్టూల్స్ పోయినప్పుడు ఆటోమేటికలీ అది ఉండదు. అండ్ ఏమంటే ఆ ప్రెగ్నెంట్ లేడీస్కి ఏమైతే బిడ్డది కొంచెం ప్రెషర్ ఉంటుంది అక్కడ. ఓకే, సో ప్రెషర్ ఉన్నప్పుడు ఏమైతుంది, దిర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఫిషెస్ ఆర్ వెరీ వెరీ కామన్. అంటే జనరల్గా ఆ టైంలో ఎటువంటి మెడిసిన్స్ కూడా యూస్ చేయకూడదు? మెడిసిన్స్, లోకల్ మెడిసిన్స్ యూ కెన్ యూజ్. లోకల్ మెడిసిన్స్ జెల్ ఏంటి వస్తుంది, లోకల్ అనస్థెటిక్ జెల్, దట్ హ్యాస్ టు బి యూస్డ్ వెరీ. అండ్ లెటర్నిక్ పోయి కొంచెం చాలా హార్డ్ స్టూల్స్ పోతాయి అంటే ఫర్ దట్ విల్ గివ్ లాక్సిటివ్స్. అంటే లైట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్? సో వాళ్ళకి ఏమంటే ఫస్ట్ కొంచెం వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అని చెప్తాము. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేది. సో కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ బనానా తిను అని చెప్తాను. సో అట్లా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తింటేంటే ఆటోమేటికలీ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. లేదు వాటర్ కంటెంట్ ఎక్కువ తాగితే ఆటోమేటికలీ ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్. వచ్చినాక నువ్వే వీ కెన్ గివ్ లోకల్ ఆయింట్మెంట్ అండ్ లాక్సిటివ్స్, అది ఇస్తే అంటే ఆటోమేటికల్ తగ్గిపోతుంది, అది ఏమి ప్రాబ్లం కాదు. ఇట్ నాట్ లీడ్ టు క్రానిక్ స్టేజ్ అండ్ వేర్ ఇంటర్వెన్షన్ ఇస్ రిక్వైర్డ్ అనే స్టేజ్కి అస్సలు రాదు. రైట్. అదేవిధంగా డాక్టర్ గారు, మరి క్రయో సర్జరీలు ఇప్పటివరకు ఎన్ని చేశారు, అంటే జనరల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్తో ఏ వస్తూ ఉంటారు మీ క్లినిక్కి? సో మాకేమిటంటే ఇప్పుడు సమ్థింగ్ పైల్స్ ఫిషర్ ఫిస్టుల గురించి అందరూ వస్తారు. వాళ్ళని సుమారు మోర్ దెన్ 10,000 ప్రొసీజర్స్ వీ హావ్ డన్ బోత్ ఇన్ బెంగళూర్ అండ్ ఇన్ హైదరాబాద్. ఆల్సో హైదరాబాద్ వీ స్టార్టెడ్ రీసెంట్లీ అండ్ ఇక్కడ వీ ఆర్ గెట్టింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. బాగా చాలా బాగుంది. ఇప్పుడు నిన్న నువ్వే ఈస్ట్ గోదావరి నుంచి ఫోన్ చేసి, వైజాగ్ నుంచి ఫోన్ చేసి, వారంగల్ నుంచి ఫోన్ చేసి వస్తామని చెప్పి. సో దిల్ టేక్ అపాయింట్మెంట్స్ అండ్ దిల్ కమ్ ఇన్ అవైలబుల్ హియర్. పర్టికులర్ ఇమేజ్ హాస్పిటల్స్ దే ఆర్ ప్రొవైడింగ్ వెరీ గుడ్ platform for these procedures and it is a good sign. అంటే ఈ పైల్స్ అనేవి మామూలు ఓపెన్ సర్జరీలో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి మేము విన్నాం, మరి ఈ క్రియో సర్జరీలో అయితే మరి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండదంటారా? సో సామాన్యంగా ఓపెన్ సర్జరీ అంటే డిపెండింగ్ ఆన్ ద టెక్నిక్, డిపెండింగ్ ఆన్ ద పర్సన్, డిపెండింగ్ ఆన్ ద స్టేజ్, దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ రికరెన్స్. సో అసలు క్రియో సర్జరీ రికరెన్స్ రేట్ ఈస్ వెరీ 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 లెస్. సో చెప్పాలంటే ఓపెన్ సర్జరీ రికరెన్స్ పర్టికులర్లీ హెమరాయిడల్ వెయిన్స్ కాకుండా యాక్సెసరీ హెమరాయిడల్ వెయిన్స్ అంటుంటుంది. సో అక్కడ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో దాంట్లో రికరెన్స్. సో దీంట్లో మామూలు క్రయో సర్జరీలో ఫ్రీజ్ చేసే దాని నుంచి అంతా ఫ్రీజ్ చేసి పడేస్తాము. అప్పుడు అప్పుడు ఏ ఫ్రీజ్ అయినప్పుడు అసలు రికరెన్స్ రేట్లు రాదు. రికరెన్స్ అయినా నువ్వే మేబీ 1% వికెన్సీ, అది వాళ్ళకి నువ్వే ఓపెన్ టెక్నిక్ దీంట్లో క్రయో సర్జరీని చేసి విత్ ఇన్ 5 minutes లో వీ కెన్ సెండ్ దెమ్ ఆఫ్. అసలు అడ్మిషన్ అక్కర్లేదు. జనరల్గా స్త్రీలలో సాధారణంగా మీరు ఎలాంటి సర్జరీస్ చేస్తూ ఉంటారు స్త్రీలకి? స్త్రీలకు, సో స్త్రీలకి చెప్పాలంటే మామూలుగా హిస్టెరెక్టమీ, సో అదంతా ఉంటుంది, అది కామన్. అది సిజేరియన్, హిస్టెరెక్టమీస్, సో అది ఉంటుంది. అండ్ ఇన్సిషనల్ హెర్నియా ఇస్ వెరీ వెరీ కామన్ విత్ ఫీమేల్స్. సో హిస్టెరెక్టమీలో చెప్పాలంటే అన్లెస్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ హిస్టెరెక్టమీ అస్సలు చేయరాదు. సో ఇప్పుడు సామాన్యంగా పల్లెలు ఏమిటంటే ఎవరికైనా ఒకరికి గర్భకోశం క్యాన్సర్ వచ్చేంటంటే ఊరు వాళ్ళు వచ్చే తక్కువ 20-30% ఆ విలేజ్ నుంచి వస్తారు. వచ్చి మాకీను గర్భకోశం తీయండి, మాకీను తీయండి అంటే అది చెప్తారు. బట్ అస్సలు హిస్టెరెక్టమీ అన్లెస్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇట్ షుడ్ నాట్ బి డన్. పర్టికులర్ యంగ్ ఏజ్లో ఇట్ ఈస్ బెటర్ టు బి అవాయిడెడ్ అండ్ మెడికల్ మేనేజ్మెంట్లో చేసేది ఇట్ ఈస్ గుడ్. సో దాన్ని ఏమిటంటే దే షుడ్ హ్యావ్ ఎ కంటిన్యూస్ చెకప్. వన్స్ ఇన్ 6 months దే షుడ్ హ్యావ్ ఎ చెకప్. ఇప్పుడు ప్యాప్స్ మీరెంట్ చేస్తాము, అది చేసినప్పుడు ఏమైతుంది అసలు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటే తెలుస్తుంది. ఇమ్మీడియట్లీ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్ ఇమ్మీడియట్లీ. అయితే సర్జరీలో ఓపెన్ అలాగే లాపోస్కోపీ ఏ పద్ధతిలో చేస్తూ ఉంటారు సార్ మీరు? సో ఓపెన్ సర్జరీ చేస్తాము, లాప్రోస్కోపిక్ చేస్తాము. అండ్ అగైన్ హిస్టెక్టమీలో ఏమిటంటే అబ్డామినల్ హిస్టెక్టమీ అండ్ వజైనల్ హిస్టెక్టమీ ఉంటుంది. సో అబ్డామినల్ హిస్టెక్టమీ కంపేర్ చేస్తే వజైనల్ హిస్టెక్టమీ ఇస్ బెటర్ అండ్ సేఫ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ టైమ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ వజైనల్ హిస్టెక్టమీ. అండ్ ఇంకొకటి ఏమిటంటే లాప్రోస్కోపీ అసిస్టెడ్ వజైనల్ హిస్టెక్టమీ ఇంటూ చేస్తాము. సో దాంట్లోనే రికవరీ ఫేజ్ టైమ్ ఇస్ వెరీ వెరీ లెస్. ఆల్మోస్ట్ వీ కెన్ సే స్కార్లెస్ ప్రొసీజర్. అలాగే డాక్టర్, వజైనల్ ద్వారా చేసే సర్జరీలో రిస్క్ ఎంతవరకు ఉంటుందంటారు?
ఇప్పుడు యామినల్ సెమినింగ్ ఆపరేషన్ అంటే రిస్క్ ఉండే ఉంటుంది. సో దాంట్లో మేము కంపేర్ టు అబ్డామినల్ హిస్టెక్టమీ వజినల్ హిస్టెక్టమీ కంపారిటివ్లీ సేఫ్. సో రికవరీ టైం ఈజీ ఉంటుంది, తక్కువ ఉంటుంది. అండ్ దే కెన్ గో టు వర్క్ ఇమీడియట్లీ, మేబీ ఆఫ్టర్ 1 week ఆర్ 15 days దే కెన్ గో టు వర్క్. వెరస్ అబ్డామినల్ హిస్టెక్టమీ అంటే కొంచెం రికవరీ టైం ఎక్కువ ఉంటుంది. రైట్. అసలు సాధారణంగా ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కళ్ళలో పైల్స్ ఉంటాయని చెప్పి మీరు చెప్పిన మాటలు బట్టి అర్థమవుతుంది, అంటే కొంత తీవ్ర రూపం దాల్చినప్పుడు సర్జరీ అవసరం పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి క్రయో సర్జరీ అనేది అస్సలు అవగాహన లేదు. సో అలా భయపడే, అంటే క్రయో సర్జరీ అంటే మీరు చెప్పినట్టు తక్కువ టైంలో అయిపోతుంది, మళ్ళీ పైల్స్ రిపీట్ అవ్వచ్చేమో అనే సందేహాలు గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. సో వాళ్ళకి మీరు మీ ఈ లైవ్ ద్వారా ఎలాంటి అవగాహన కల్పిస్తారు? ఇప్పుడు మొదలు ఏం చేస్తాంటారు ఏంటంటే, ఓపెన్ సర్జరీ అది పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్ ఎంత ఎక్కువ ఉండేంటంటే ఆ సర్జరీ అంటే అందరూ భయపడతారు. దట్ ఈస్ క్వైట్ నోన్ అండ్ నాచురల్. సో దానికోసం ఏం అవుతాంటారు, ఈ నాటి వైద్యము అది ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు నేనే ఇంటాను కొన్ని డిఫరెంట్ పద్ధతులు ఉంటాను. దాంట్లో 1 year ట్రీట్మెంట్, 2 years ట్రీట్మెంట్, అప్పుడంతా పూర్తి ఏమి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అంతా చెప్తారు. అండ్ ఇప్పుడు క్షార సూత్రాన్ని చేస్తారు, దాన్ని చాలా కాంప్లికేషన్స్ ఉంటుంది. లోకల్ ఇరిటేషన్, ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్ అంతా ఉంటుంది. సో దానికి కంపేర్ చేస్తే అథవా ఎనీథింగ్ కంపేర్ చేస్తే క్రయో సర్జరీ ఈజ్ అ సేఫ్ థింగ్. అండ్ విత్ ఇన్ 5 to 10 minutes విల్ ఫినిష్ ద సర్జరీ, విల్ ఫినిష్ ద ప్రొసీజర్ అండ్ దే కెన్ గో హోమ్ విత్ ఇన్ 1 or 2 hours. ఓకే. జనరల్గా జనరల్ సర్జరీ విభాగంలో మీరు ఎలాంటి సర్జరీలు, ఏ సర్జరీలు చేస్తూ ఉంటారు? జనరల్ సర్జరీలో సామాన్యంగా అంత మామూలు కామన్గా చెప్పాలంటే అపెండిసెక్టమీ, హర్నియా, హర్నియా లేగైన్ ఇంగోనల్ హర్నియా, ఎపిగాస్టిక్ హర్నియా, అంబిలికల్ హర్నియా, ఇన్సిషన్ హర్నియా, ఎనీ హర్నియాస్ వీఆర్ డూయింగ్. అండ్ నెక్స్ట్ కోలిసిస్టెక్టమీ, అది గాల్ స్టోన్స్కి వచ్చేది, రీనల్ సర్జరీస్ లైక్ కిడ్నీ స్టోన్స్ ఉంటుంది. సో కిడ్నీ స్టోన్స్ ఉంటుంది, దానికి నువ్వే టెక్నిక్ వేరే ఉంటుంది. ఓపెన్ సర్జరీ చేయము, ఓపెన్ సర్జరీ తప్ప దిస్ స్కోపీ సర్జరీ అని చెప్తాను. సో దాంట్లో వీల్ రిమూవ్ ద దిస్ థింగ్ అండ్ విత్ ఇన్ 1 day 24 hours పేషెంట్ క్యాన్ గో హోమ్. సో ఆ తర్వాత సో ఎనీ క్యాన్సర్ సర్జరీస్, ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి వాళ్ళకి సర్జరీస్ ఇస్తాము, బ్రెస్ట్ ప్రాబ్లమ్స్, బినైన్ ట్యూమర్స్, మాలిగ్నెంట్ ట్యూమర్స్, క్యాన్సర్స్, సో అన్ని రకాల సర్జరీలు చేస్తాము. అండ్ వెరికోస్ వెయిన్స్, వెరికోసీల్, హైడ్రోసీల్, సో ప్రతి ఒక్కరికి చేస్తాము. ఇప్పుడు బిడ్లికి అంతే ఫైమోసిస్ అంటూ ఉంటుంది, దానికి నువ్వే డే కేర్ ప్రొసీజర్ లాగా జస్ట్ చేసి విత్ ఇన్ 1 or 2 hours పంపిస్తాను. కంజనైటల్ హర్నియా, దట్స్ ఆల్సో డే కేర్ ప్రొసీజర్. కంజనైటల్ హైడ్రోసీల్, దట్స్ ఆల్సో డే కేర్ ప్రొసీజర్. అట్లా రకరకాల సర్జరీ, అన్ని రకాల సర్జరీలు చేస్తాం ఇమేజ్ హాస్పిటల్. పైల్స్కి పిస్టులకి డిఫరెంట్ ఏంటి సార్? సో పైల్స్ అనేది ఇట్స్ ఎ జనరలైజ్ టర్మ్ సార్, ఫిజర్స్, హెమరాయిడ్స్ అండ్ ఫిస్టుల, ఇదంతా కలిపి సామాన్య నాన్ మెడికల్ పర్సన్స్ వాళ్ళు పైల్స్ అంటారు. పైల్స్ ఇట్స్ ఎ కామన్ టర్మ్. సో దాంట్లో ఫిజర్ అని చెప్తాము, ఫిస్టుల్ అని చెప్తాము అండ్ హెమరాయిడ్స్ అని చెప్తాము. ఇది మూడు చేర్చి మీరు పైల్స్ అని చెప్తారు. సో ఎగైన్ అట్లా ఫిషర్లో చెప్పాలంటే అక్యూట్ ఫిజర్ అంటుంటుంది, క్రానిక్ ఫిజర్ అంటుంటుంది. ఫిస్టులలో రకరకాలు ఉంటుంది, సింపుల్ ఫిస్టుల, కాంప్లికేటెడ్ ఫిస్టుల, కాంప్లెక్స్ ఫిస్టుల అండ్ అగైన్ సూప్రా స్పింక్ట్రిక్, ఇన్ఫ్రా స్పింక్ట్రిక్ అండ్ ఇంటర్నల్ ఫిస్టులస్, సో మెనీ టైప్స్ ఆఫ్ ఫిస్టులస్ సార్ అంత ఉంటుంది. అండ్ హెమరాయిడ్స్ అనేవి అగైన్ Stage 1, Stage 2, Stage 3, Stage 4 అంటే స్టేజెస్ ఉంటుంది. దాంట్లో ఇంటర్నల్ హెమరాయిడ్స్, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ ఉంటుంది, ఇదంతా కలిపి చెప్పేది పైల్స్ అంట. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా క్రయో సర్జరీలు సాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. సో క్రయో సర్జరీలు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేక కొంతమంది చేయించుకోవట్లేదు, దాదాపుగా మీరు చెప్తున్నట్టు మార్పు అయితే వచ్చింది. సో ఓపెన్ సర్జరీ చేయించుకున్నప్పుడు లేకపోతే ఈ క్రయో సర్జరీకి డిఫరెన్స్ ఏంటి అనేది జనాల్లో అవగాహన కల్పించాలి అంటే, అంటే ప్రభుత్వం తరఫు నుంచి కూడా మీ తరఫు నుంచి కూడా ఎలాంటి అవేర్నెస్ కలిగిస్తే బెటర్ అంటారు? ఇప్పుడు త్రూ మై ఛానల్ నుంచి ఆటోమేటికలీ అవేర్నెస్ క్రియేట్ చేస్తాండి. మేము మేజర్ హాస్పిటల్ నుంచి వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రొసీజర్స్. సో అట్లా వస్తే వస్తే ఐ థింక్ ఇట్ విల్ టేక్ ఎ గుడ్ రెస్పాన్స్. ఓకే. పైల్స్ గురించి అంటే ఇప్పుడు బీపీ, షుగరు, ఈ మధుమేహం ఉన్న వాళ్ళందరూ కూడా పైల్స్ ఉన్నప్పుడు, సో మీరన్నట్టు అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ మెడిసిన్స్, ఈ మెడిసిన్స్ కలిపి వాడుకోవచ్చు అంటారా డాక్టర్ గారు? 100% ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇది ఉంటుంది అప్పుడు ఆ మెడిసిన్స్ స్టాప్ చేసి అక్కర్లేదు, దట్ హ్యాస్ టు బి కంటిన్యూడ్. దాని చోట్ల ఈ ప్రొసీజర్ ఒకటి చేస్తాము, ఈ ప్రొసీజర్ చేస్తాం ఆ మెడిసిన్స్ కంటిన్యూ చేయాలి. అండ్ దీంట్లో మా దీంట్లో ఏమిటంటే ప్రొసీజర్లో ఎక్కువ మెడిసిన్స్ వాడము. ఇప్పుడు ఐవీ
యాంటీబయాటిక్స్ అస్సలు అక్కర్లేదు, బికాస్ ద ప్రొసీజర్ ఈస్ వెరీ వెరీ సింపుల్ టెక్నిక్. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఐవీ యాంటీబయాటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్ అస్సలు అక్కర్లేదు, బికాస్ ఇట్ ఈస్ డన్ అండర్ లోకల్ ఎనస్థీషియా. అగైన్ పోస్ట్ ఆపరేటివ్ ఐసీయు, ఆల్ దోస్ థింగ్స్ ఈస్ నాట్ రిక్వైర్డ్ విత్ క్రయో టెక్నిక్, క్రయో ప్రొసీజర్. హోమియోలో, ఆయుర్వేదంలో చాలా కొత్త రకమైన పద్ధతులు వచ్చినాయి. అసలు హోమియోకి, ఆయుర్వేదంకి, ఓపెన్ సర్జరీకి, క్రయో సర్జరీకి తేడా ఏంటంటారు, ఏది బెటర్ అంటారు? ఓకే, ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు హోమియో, ఆయుర్వేదం దాంట్లోనంతా అసలు దే కాల్ ఇట్ అస్ నాన్ సర్జికల్ టెక్నిక్ అంట. సో నాన్ సర్జికల్ టెక్నిక్ అసలు దాన్ని ఏమి ముట్టరు. సో మెడిసిన్స్ వాడి దాన్ని అండ్ కాన్స్టిట్యూషన్లో ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకరకాల మెడిసిన్స్ వాడతారు. మెడిసిన్స్ కొంచెం మనకి కొంచెం ప్రాబ్లమ్స్ రిలీఫ్ అవుతుంది, రిలీఫ్ కాదు కాదు, బట్ అసలు 100% క్యూర్ కాదు దాని నుంచి. బికాజ్ ఇప్పుడు హెమరాయిడ్స్ అంటుంటుంది, హెమరాయిడ్స్ అన్నప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటుంటుంది. ఇప్పుడు స్టేజ్ 1 అంటే సామాన్యంగా హెమరాయిడ్స్ ఇట్ విల్ బి జస్ట్ విజిబుల్. మేము ప్రోక్టోస్కోపిక్ ఎగ్జామినేషన్ అని చేస్తాము. ప్రోక్టోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు స్టేజ్ 1లో ఇట్ ఇస్ జస్ట్ ఇట్ బి దేర్ ఇన్ ద ఇన్ఫ్రా జస్ట్ ఏనల్ వర్జ్కి దగ్గర ఉంటుంది. సో స్టేజ్ 2 అంటే ఏనల్ వర్జ్ దగ్గర వస్తుంది, మళ్ళీ లోగల పోతుంది అది నిల్చుకున్న తక్షణం. సో దట్ ఇస్ స్టేజ్ 2. ఇప్పుడు స్టేజ్ 3 అంటే హెమరాయిడల్ మాసెస్ దట్ ఇస్ ఇన్ఫీరెక్టల్ వెయిన్స్ బయట వచ్చి మళ్ళీ లోగల పోతుంది, బయట వస్తుంది, ఏనల్ వర్జ్ అంటే బయట వస్తుంది, బయట వచ్చి అప్పుడు మళ్ళీ లోగల. బయట వచ్చినప్పుడు ఏమైతుంది, మనకి నొప్పి ఎక్కువ ఉంటుంది, బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది. సో బ్లీడింగ్ ఎట్లా అంటే ఆల్మోస్ట్ డ్రాప్స్ పోతూనే ఉంటుంది, అది అసలు స్టాపే కాదు అది. సో దట్ ఇస్ స్టేజ్ 3. స్టేజ్ 4 అంటే అసలు పూర్తి బయట వస్తుంది, లోగల పోయలేదు. అప్పుడేమైతుంది, మనకి నొప్పి ఎక్కువ ఉంటుంది, బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది, అసలు కూర్చుండక కాదు. సామాన్యంగా ఈ స్టేజ్ కంటే ఎవరు ఉడిరాదు దాన్ని. సో ఆ స్టేజెస్కి సామాన్యంగా ఆయుర్వేదము, యునా, హోమియోపతి, యునాని, వాట్ ఎవర్ దట్ థింగ్. సో అది అసలు ఇట్ నాట్ వర్క్. సో స్టేజ్ 1, స్టేజ్ 2లో ఇప్పుడు మనము మేము చెప్తాము, కొంచెం డయట్ చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ అదంతా చెప్తాము. అదంతా చెప్పిన చేసినప్పుడు ఏమైతుంది, సామాన్యంగా తగ్గిపోతుంది. సో స్టేజ్ 3, స్టేజ్ 4 అంటే అసలు దెర్ ఇస్ నీడ్ ఫర్ ఇంటర్వెన్షన్. సో అసలు వేరే మెడిసిన్స్ లేదు, హోమియోపతి, ఆయుర్వేద అసలు ఇట్ నాట్ హెల్ప్. ఇప్పుడు ఫిషర్లో అంతే, ఇప్పుడు అక్యూట్ ఫిషర్ అని చెప్తాము, అక్యూట్ ఫిషర్లో సామాన్యంగా మెడిసిన్స్ అంతే చాలు, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ ఇంటర్వెన్షన్. సో ఆ మెడిసిన్స్ అంటే ఏమిటంటే జస్ట్ లోకల్ అనస్థెటిక్ జెల్లీ ఇస్తాము అండ్ కొంచెం స్టూల్స్ లూజ్గా పోయేకి వి గివ్ సమ్ లాక్సిటివ్స్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వి చేంజ్. అంటే కొంచెం వాటర్ ఎక్కువ వాడండి అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి అని చెప్తాము. అది తీసుకోండి, చేసుకుంటే ఆటోమేటిక్గా అక్యూట్ ఫిషర్స్ ఇట్ విల్ కంట్రోల్ బై ఇట్ సెల్ఫ్. దానికి ఏమీ ఆ మెడిసిన్స్ అక్కర్లేదు, వేరే చాలా చార్జ్ చేస్తే విచ్ ఇన్ 1 or 2 days రికవరీ అవుతారు. ఇప్పుడు క్రానిక్ ఫిషర్ అయినప్పుడు ఆటోమేటిక్లీ స్పాజమ్ వస్తుంది, స్పాజమ్ వచ్చినప్పుడు దెర్ ఇస్ నీడ్ ఫర్ ఇంటర్వెన్షన్. సో అది ఇంటర్వెన్షన్ చేసినప్పుడు అసలు ఆ స్పాజమ్ రిలీవ్ అయిన తక్షణము అన్న ప్రొసీజర్ ఎట్లా అంటే అది రిలీఫ్ అయిన తక్షణం ఇమ్మీడియట్లీ దెల్ గెట్ ద పెయిన్ రిలీఫ్. లేదు అంటే అసలు వాళ్ళకి లెటర్ పోయి వచ్చినప్పుడు ఒక 15-20 minutes చాలా నొప్పి ఉంటుంది అండ్ సామాన్యంగా 5-10 minutes కూర్చోవాలంటే వీళ్ళు ఫిషర్, క్రానిక్ ఫిషర్ ఉండేవాళ్ళు మేబీ దెల్ సిట్ ఇన్ ద వాష్రూమ్ ఫర్ ఆల్మోస్ట్ 1 or 1 hour ఆల్సో, అంత ఇబ్బంది పడతారు అది. సో అది ఎట్లా అంటే కొందరు చెప్తే మా దీంట్లో బుక్స్లో చెప్పేది ఏంటంటే వాళ్ళకి నైట్ అయితే ఏంటంటే అయ్యో తెల్లవారితే ఎందుకు అవుతుంది తప్ప అంటే యోచన చేస్తారు. ఎందుకేంటంటే మార్నింగ్ లేచిన తక్షణము నేచర్ కాలకు పోయిన తక్షణము నొప్పి ఎంత ఎక్కువ ఉంటుంది ఏంటంటే వాళ్ళకి ఒకతర ఈవెన్ అంత ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు మన మార్నింగ్ ఫస్ట్ది మన నేచర్ కాల్, ఆ నేచర్ కాల్ నుంచైనా మనది సఫరింగ్ స్టార్ట్ అయ్యాంటే దట్ సఫరింగ్ హోల్ డే ఇట్ విల్ కంటిన్యూ అండ్ ఎప్పుడు నువ్వే మనకి ఆ భయం వస్తుంది. ఇప్పుడు సో మన దీంట్లో ఏం చెప్తామంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ అంత 3 levels ఉంటుంది మన కాన్షియస్ లెవెల్లో. సో అన్కాన్షియస్ మైండ్ అంతా పూర్తి అన్కాన్షియస్గా ఉండదు. ఇప్పుడు ఎనెస్థీషియా, జనరల్ ఎనెస్థీషియా ఇస్తాము, అన్కాన్షియస్గా ఉంటారు. సో ఇప్పుడు కాన్షియస్ అంటే ఇప్పుడు మేము మాట్లాడుతున్నాము కదా, దిస్ ఇస్ కాల్డ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్లో ఇన్ బిట్వీన్ ద టూ. సో ఆ సబ్ కాన్షియస్ మైండ్లో నేను మనకి ఏమైతుంది అంటే నొప్పి ఎట్లా ఉంటుంది ఏంటంటే నెక్స్ట్ వాడు ఏమైనా భోజనం చేసేటప్పుడు ఏమైనా స్పైసీ ఫుడ్ తినవాలంటే వాడు ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఇమ్మీడియట్గా వాడికి వార్నింగ్ ఇస్తుంది. సో ఇది తింటే ఏంటంటే టుమారో యూ హ్యావ్ సఫరింగ్ అనుకోండి, యూ హ్యావ్ పెయిన్, యూ హ్యావ్ బ్లీడింగ్ అనుకోండి, అది ఇస్తూ ఉంటుంది. అప్పుడు ఏమైతుంది, మనం ఆటోమేటికలీ వి ఇన్హిబిట్ అవర్ సెల్స్. సో ఇప్పుడు మనకి ఏమేంటంటే లైఫ్లో తినేది అది ఒకట ప్రతి ఒక్కరు లైక్ చేస్తుంది. సో అది మనం రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని అది తినరాదు, ఇది తినరాదు, స్పైసీ తినరాదు అంటే ఎనీబడీ విల్ హెసిటేట్. ఒకతర లైఫ్లోనే కొంచెం
టెన్షన్ సర్వ్ అవుతుంది. మనకి ఆ తినేదానికి ఇంత తినికనే ఉంటే ఆ టెన్షన్ ఎక్కువ ఉంటుంది కొందరికి. సో అదంతా రిలీఫ్ కావాలంటే ప్రాబ్లమ్ హ్యాస్ టు బి క్లియర్ ప్రాపర్లీ అండ్ 100%. ఇప్పుడు కొంచెం మందులు ఇచ్చి మనము ఇయర్స్ టుగెదర్ డేస్ టుగెదర్ మంత్స్ టుగెదర్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చెప్తారు. కొన్ని టైంలో ఎట్లా చెప్తారు అంటే ఫుడ్ రిస్ట్రిక్షన్ మీరు చేయలేదు, మీకు దానికే మీకు సరిపోలేదు అని చెప్తారు. మా దీంట్లో ఇప్పుడు క్రయో ప్రొసీజర్లో ఏమీ లేదు. అట్లా మేము వీళ్ళు టెల్ ఓపెన్లీ యూ టేక్ ఎనీథింగ్ నథింగ్ విల్ హ్యాపన్. ఏమైనా వాడండి మీరు, మీకు ఏమీ కాదు అని చెప్తాము. సో దట్ ఈస్ ద గ్యారంటీ వీ గివ్ ఇన్ అవర్ ప్రొసీజర్. సో దీంట్లో ఏమేంటంటే ఇప్పుడు దాంట్లో మంత్స్ టుగెదర్ ఇయర్స్ టుగెదర్ ట్రీట్మెంట్ తీసుకుంటే దాని నుంచా అండ్ హోల్ ఇయర్ ఒకసారి వాళ్ళకి సఫరింగే ఉంటుంది. అయ్యో రేపు ఏమైతుందో మరణాన్ని ఏమైతుందో అనే భయంలోనే ఉంటారు. ఈ ప్రొసీజర్ చేసుకున్నాక అస్సలు దట్ భయం పోతుంది. అది వాళ్ళు ఏమైనా వాడొచ్చినప్పుడు. సో ఏమైనా వాడొచ్చినప్పుడు నాట్ దట్ యూ షుడ్ టేక్ నాట్ ఫుడ్ స్పైసీ ఫుడ్ ఆర్ అట్లీస్ట్ ఇప్పుడు కొంచెమైనా తింటే ఏంటంటే వాళ్ళకేమో ఆత్మతృప్తి ఉంటుంది. దానికోసమైనా దే షుడ్ హ్యావ్ దట్ దిస్ వన్. ఆ ఫియర్ ఉండరాదు. ఇప్పుడు మనం ఏమైనా చేయాలంటే ఆ ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ ఎందుకు వస్తుంది? బికాస్ ద సింప్టమ్స్ ఏమిటంటే పెయిన్. పెయిన్ అస్సలు తగ్గదు మామూలు వేరే ప్రొసీజర్ వేరే మెథడ్స్లో. తగ్గకనే ఉన్నప్పుడు ఏమైతుంది, మనకి ఆ ఫియర్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫియర్ ఉన్నప్పుడు ఆ ఫియర్ నుంచే హోల్ డే ఒక ఏమైనా చేయాలంటే నువ్వే ఆ ఫియర్. ఏమైనా స్పైసీ ఫుడ్ తినాలంటే ఫియర్. ఇప్పుడు మందేస్తారు, అది వేసినప్పుడు కొంచెం ఫియర్ ఉంటుంది వాళ్ళకి ఏమవుతుందో ఏమవుతుంది. ఆ ఫియర్లోనే దే విల్ స్పెండ్ ద హోల్ డే. సో ఆ తర ఒకతర పైల్స్ అనేది సవనీగా లాక్ ఉండే వాళ్ళకి తెలియదు. బట్ ఉండే వాళ్ళకి తెలుసు దాని నొప్పి ఎంత ఉంటుంది అంటే వాళ్ళకి తెలుసు. బ్లీడింగ్ అయితే ఏంటంటే అగైన్ దిల్ గెట్ ఫియర్. ఇప్పుడు బాత్రూంలో పోయి కూర్చుంటారు, బ్లడ్ చూసిన తక్షణము దిల్ గెట్ సమ్ సార్ట్ ఆఫ్ ఫియర్, అయ్యో ఏమైతుందో ఏమైతుందో ఉంటారు. సో అట్లా ద టైంలో ఇట్ ఈస్ బెటర్ దే కమ్ ఇమ్మీడియట్లీ. లేదుంటే సీ మేము నువ్వే ఇప్పుడు దాంట్లో 99% పైల్స్ అని చెప్తున్నా నువ్వే, దెర్ ఈస్ 1% ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్ ఆల్సో. సో వాళ్ళకి ఏమైతుంది, మేము టెస్ట్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ మాకు తెలుస్తుంది. సో అట్లా ఇనిషియల్ స్టేజెస్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఉంది వాళ్ళకి, మనం కరెక్ట్ ప్రొసీజర్స్ చేస్తే ఏంటంటే 100% క్యూరబుల్. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ నాట్ క్యూరబుల్, ఇట్ ఈస్ క్యూరబుల్ ఇన్ అర్లీ స్టేజెస్. ఇఫ్ ఇట్ ఈస్ లేట్ స్టేజ్ స్టేజ్ 3 స్టేజ్ 4 అయినప్పుడు ఉంటుంది, వేరే జాగాకి లెంఫ్ నోడ్స్కి లంగ్స్కి బ్రెయిన్కి అప్పుడు మెటాస్టేసిస్ అయినప్పుడు లివర్కి అప్పుడు అయినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఇన్క్యూరబుల్ బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ పేషెంట్కి. సో అట్లా ఇప్పుడు రెక్టల్ ప్రొలాప్స్ అంటుంటుంది, దానికే వేరే టెక్నిక్ ఉంటుంది. అండ్ రెక్టల్ పాలిప్ అంటుంటుంది, దర్స్ అ డిఫరెంట్ టెక్నిక్. ఇవి చిన్న బిడ్డలకు చెప్పాలంటే 1 or 2 years బేబీస్కి కొంచెం బ్లీడింగ్ అవుతుంటుంది, స్మాల్ గడ్డ తర కనపడుతుంది, దట్ ఈస్ కాల్డ్ రెక్టల్ పాలిప్. అది పైల్స్ కాదు, అది పైల్స్ ఫిషర్ ఫిస్టల్ ఏమీ కాదు అది. సో దట్ ఈస్ కాల్డ్ రెక్టల్ పాలిప్ అంట. ఆ పాలిప్ వచ్చినప్పుడు దర్ ఇస్ ఎ వెరీ వెరీ సింపుల్ టెక్నిక్, చెప్పాలంటే 5 minutes రెడీ చేసి పంపించచ్చు, అడ్మిషన్ అక్కర్లేదు. అట్లా రకరకాలు ఉంటుంది. సో ఏమైనా కొంచెం ప్రాబ్లం అయినా నువ్వే పర్టికులర్లీ బ్లడ్ కనిపించుకుంటే ఏంటంటే ఇమ్మీడియట్గా వచ్చి చూపించేది మంచిది. ఎలాంటి ఈవెన్ 1% ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ గెట్టింగ్ క్యాన్సర్ అంటే దానికి ఇమ్మీడియట్ కొలనోస్కోపీ చేసి వీ కెన్ ట్రీట్ ద పేషెంట్. ఇప్పుడు చెప్పాలంటే కొలనోస్కోపీ అనేది ఒకసారి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏం పైల్స్ ఉండేవి కొలనోస్కోపీ, దేర్ ఇస్ నో నీడ్. సో పైల్స్కి ఏమిటంటే ఫస్ట్ మనం చూసి క్లినికల్ హిస్టరీ అని చెప్తాము. హిస్టరీ టేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హిస్టరీ తీసుకున్న వాళ్ళని అడుగుతాము ఎట్లా ఉంది ఎప్పుడు ఏమి ఏజ్ ఎవ్రీథింగ్ వి స్టడీ. దెన్ వి జస్ట్ 2 per rectal ఎగ్జామినేషన్ దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది కోలోరెక్టల్ ప్రాబ్లమ్స్ క్యాన్ బీ జస్ట్ డిటెక్టెడ్ బై అవర్ పర్ రెక్టల్ ఎగ్జామినేషన్. కొన్న దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంటుంది హెమరాయిడ్స్ ఉంటుంది, దాంట్లో విసే వీడియో ప్రోక్టోస్కోప్ అని చేస్తాము. దాంట్లో అసలు పేషెంట్ ఐ కెన్ సీ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మొబైల్లోనే చూసుకోవచ్చు. అతర రకరకాల ఇన్వెస్టిగేషన్స్ ఉంటుంది. సో అది చేసినప్పుడు ఏమవుతుంది, పేషెంట్ కనుక కన్విన్స్ అయింది ఓ నాకేమో ప్రాబ్లం ఉంది ఐ కెన్ సీ మై ఓన్ అనుకుంటూ చెప్తాం. సో ఇప్పుడు కొలనోస్కోపీని అంతే, కొలనోస్కోపీ అన్లెస్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ హియర్ ఇన్ ద రెక్టల్ దిస్ వన్ ఎనో రెక్టల్ రీజన్ అప్పుడు కొలనోస్కోపీ ఈజ్ అడ్వైజబుల్. సో అప్పుడు ఏం చేస్తాం, మీరు పైల్స్ లేదు ఫిజర్ లేదు స్టిల్ ఈజ్ హ్యావింగ్ బ్లీడింగ్ అండ్ లాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఆఫ్ అపటైట్ అట్లా ఉన్నప్పుడు మేము కొలనోస్కోపీకి అడ్వైస్ చేస్తాము. దట్ ఈస్ వెరీ వెరీ లెస్ ఛాన్స్, దట్ ఈస్ ఓన్లీ 1% వీ కెన్ సే ఆర్ లెస్ దాన్ దట్. సో అట్లా వాళ్ళు కొలనోస్కోపీ చేసినప్పుడు క్యాన్సర్ కనపడుతుంది, క్యాన్సర్ ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ ఇస్తాము. సో దాంట్లో దోస్ థింగ్స్ ఆల్సో కెన్ బి మేనేజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ వెరీ అర్లీ స్టేజ్ వితౌట్ మచ్ ఇంటర్వెన్షన్ వీ కెన్ డూ ఇట్. అది ఏమైనా పాలిప్ ఉంటుంది తీసి దాన్ని బయాప్సీకి పంపిస్తాము. సో దాని నుంచే మనకి 100% టిష్యూ డయాగ్నోసిస్ అని చెప్తాము. సో టిష్యూ డయాగ్నోసిస్ చెప్తాం, డిపెండింగ్ ఆన్ దట్ వీ కెన్ ఇంటర్వెన్. సో ఇప్పుడు స్టేజ్ 3 స్టేజ్ 4 ఉంటుంది, దానికి సర్జరీ జొత్తుల మనము రేడియోథెరపీ కీమోథెరపీ అంటే ఇస్తాము. సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ స్ప్రెడ్ టు లివర్, లివర్ స్ప్రెడ్ అయినప్పుడు అక్కడ ఏం చేయాలి, సో దానికి చేస్తాము. సో ఇప్పుడు దీంతో చెప్పాలంటే మనకి
పైల్స్ ఫిస్టుల ఫిష్ గురించి మాట్లాడేటప్పుడు అదంతా మన మనసులో ఉంటుంది. మనసులో ఉన్నప్పుడు దానికి తక్కువగా మనము ట్రీట్మెంట్ ఇస్తాము. అంటే బెటర్ దే కమ్ టు ద హాస్పిటల్ అట్లీస్ట్ వన్స్. ఒక బెట్ వస్తే అంటే వీల్ సే 100% దిస్ ఇస్ దట్ అండ్ యావదే స్టేజ్లో ఉండదువే వీ కెన్ మేనేజ్. ఇప్పుడు ఫిస్టులను అంతే, ఫిస్టుల కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటుంది. కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చెప్పంటే వీ కాల్ ఇట్ ట్రాన్స్ రెక్టల్ స్కాన్ అని చేస్తాము, అథవా ఎంఆర్ఐ స్కాన్ అని చేస్తాము. సో దాంట్లో ఏమవుతుంది, కరెక్ట్ ట్రాక్ మనకు కనపడుతుంది. సో కరెక్ట్ ట్రాక్ కనపడినప్పుడు ఆ దాని ప్రకారం మీకు కొన్ని ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఒకటి ఉంటుంది, రెండు ఉంటుంది. దాంట్లో ఇన్ఫ్రాస్పింట్రిక్ ఫిస్టుల్ అంటుంటుంది, సూప్రాస్పింట్రిక్ ఫిస్టుల్ అంటుంటుంది, ఇంటర్నల్ ఫిస్టులాస్ ఉంటుంది. సో దాని అంతనువే మనము ట్రాన్స్ రెక్టల్ స్కాన్లా లేదంటే ఎంఆర్ఐ స్కాన్ అని చేస్తాము. దాంట్లో అస్సలు 100% తెలుస్తుంది. అది చేసినప్పుడు పర్టికులర్లీ ఫర్ ఫిస్టుల యూ నీడ్ దట్ పర్టికులర్ ఇన్వెస్టిగేషన్. వేరే ఫిషర్ హెమరాయిడ్స్కి అసలు మచ్చ ఇన్వెస్టిగేషన్స్ అక్కర్లేదు. జస్ట్ పర్రెక్టల్ ఎగ్జామినేషన్ ఆ ప్రోక్టోస్కోపిక్ ఎగ్జామినేషన్ మోర్ దెన్ ఎనఫ్. సో అసలు పెయిన్ ఉన్నప్పుడు ఈవెన్ ఫిషర్కి అంతే, పెయిన్ ఉన్నప్పుడు ఫింగర్ వేస్తేనే విల్ నాట్ కోఆపరేట్. సో అట్లా ఉన్నప్పుడు వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఈవెన్ డూయింగ్ పిఆర్ ఎగ్జామినేషన్. సో అట్లా ఉంటుంది. సో పైల్స్కి చెప్పాలంటే ఇప్పుడు ఓపెన్ సర్జరీ దట్స్ ఎ ట్రెడిషనల్ టెక్నిక్. అన్ని జాగాలనువే ఓపెన్ సర్జరీ చేసి ఆ 3-7-11 o'clock పొజిషన్ అని చెప్తాము. ఆ 3-7-11 o'clock పొజిషన్ హెమరాయిడ్స్ని కట్ చేసి దెన్ ట్రాన్స్ఫిక్స్ చేసి దాన్ని తీసేస్తారు. సో అది ఏమిటంటే మెయిన్ హెమరాయిడల్ మాసెస్ వీ రిమూవ్, బట్ యాక్సెసరీ వెజల్స్ అంటుంటుంది దాన్ని వీ డోంట్ టచ్. దాని జొత్తలో స్పింక్ట్రాటమీ చేస్తారు, ఓపెన్ స్పింక్ట్రాటమీ. ఓపెన్ స్పింక్ట్రాటమీ చేసినప్పుడు దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్ ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఉంటుంది. దెర్ ఇస్ 2 స్పింక్టర్స్, ఇంటర్నల్ స్పింక్టర్ అండ్ ఎక్స్టర్నల్ స్పింక్టర్. సో ఇంటర్నల్ స్పింక్టర్ ఐ హ్యావ్ టు కట్. సో అప్పుడేమైతుంది, దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ ద ఇంజురీ టు ది ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఆల్సో. ఆ ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఇంజురీ అయినప్పుడే మనకి కాంటినెన్స్ ఉండదు, అంటే కంట్రోల్ ఉండదు. సో దాట్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ డూయింగ్ సర్జరీ. సో ఇది తప్ప నెక్స్ట్ చెప్పాలేంటంటే ఇది ఉంటుంది, అది డిసెస్ స్టేప్లర్ టెక్నిక్ అంట. స్టేప్లర్ టెక్నిక్లో ఏం చేస్తామంటే ఆ ఫుల్ ఆ మాస్ని స్టేప్లర్ గన్ అని చెప్తాము, దాంట్లో పూర్తి తీసి పడేస్తాం అది. హలో 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 నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నేను శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నా అండి, నా పేరు రవి. రైట్ అండి, డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ అది ఇంత ముందు పైల్స్ సర్జరీ చేయించుకుందామని వెళ్ళాను సార్ హాస్పిటల్ కి. వెళ్తే బీపీ ఎక్కువగా ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది అని చెప్పి చేయను, అది తగ్గుతే గానీ చేయమంటున్నారు. అది తగ్గుదామంటే 3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాను కానీ ఏమి తగ్గట్లేదు సార్, సర్జరీ ఏమో అవడం లేదు. సో మరి చేయొచ్చు అంట? ఇప్పుడు మీకు అంతా చెప్పింది ఇదే నేను. క్రయో సర్జరీకి, క్రయో టెక్నిక్కి నువ్వే ఓపెన్ సర్జరీకి, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఓపెన్ సర్జరీ అంటే వాళ్ళు మీకు చెప్పినట్ల యూ షుడ్ బి ఫిట్, యూ షుడ్ బి ఫిట్ ఫర్ ద సర్జరీ, యూ షుడ్ బి ఫిట్ ఫర్ ద స్పైనల్ అనెస్థీషియా ఆల్సో. స్పైనల్ అనెస్థీషియా ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ రిస్క్. సో దానికి ఫిట్ ఉన్నప్పుడు, ఆపరేషన్కి ఫిట్ ఉన్నప్పుడు అంతే యూ కెన్ బి టేకెన్ ఫర్ సర్జరీ. లేదంటే దెర్ ఇస్ ఎ ఛాన్సెస్ ఆఫ్ ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ ఆర్ మోర్. వేరస్ క్రయో టెక్నిక్లో ఏమిటంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. మీకు హార్ట్ పేషెంట్ ఉండి, డయాబెటీస్ ఉండి, హైపర్ టెన్షన్ ఉండి, వేరే లంగ్స్ ప్రాబ్లం ఉంటుంది, సిఓపిడి అథవా ఆస్తమ అని చెప్తాము, అట్లా పేషెంట్ మీదవే వీ కెన్ డూ క్రయో టెక్నిక్. బికాస్ ఇట్ ఈస్ డన్ అండర్ లోకల్ అనస్థీషియా, బికాస్ ఇట్స్ నాట్ డన్ అండర్ స్పైనల్ అనస్థీషియా, ఇట్ ఈస్ టెక్నిక్ ఇస్ వెరీ వెరీ సేఫ్. మీకు మీ ఆర్ రైట్ పర్సన్ ఫర్ క్రయో టెక్నిక్. ఓకే డాక్టర్, పైల్స్ అండ్ ఫిషర్స్కి ఏ ఇన్వెస్టిగేషన్ చేస్తారు? సో పైల్స్కి అసలు పర్రెక్టల్ ఎగ్జామినేషన్, ఫింగర్ ఎగ్జామినేషన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. దానికి నేను మానోమెట్రిక్ స్టడీస్ చేస్తే దోస్ ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్, దోస్ ఆర్ ఆల్ దేర్ బట్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. హెమరాయిడ్స్కి ఏమంటే ప్రోక్టోస్కోపిక్ ఎగ్జామినేషన్స్ చేస్తామే, అండ్ కొలనోస్కోపీ ఈజ్ అడ్వైజబుల్ ఓన్లీ వెన్ యూఆర్ సస్పెక్టింగ్ సంథింగ్ అప్ దట్ ఈస్ ఇన్ ద కోలన్. సో అప్పుడు దట్ ఈస్ వెరీ వెరీ లెస్ ఛాన్సెస్. సో పర్రెక్టల్ ఏగ్జామినేషన్ చేసి ప్రోక్టోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేస్తే ఏంటంటే అసలు మీకు ఎవ్రీ డీటెయిల్స్ యూ కెన్ నో అండ్ యూ కెన్ గో ప్రొసీడ్ విత్ ద ప్రొసీజర్స్. ఓన్లీ ఫర్ ఫిస్టులా వీ నీడ్ లిటిల్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ ట్రాన్స్ రెక్టల్ స్కాన్ అని చెప్తాము అండ్ ఎంఆర్ఐ స్కాన్ అని చెప్తాము. సో దానికి ఇన్వెస్టిగేషన్స్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. అండ్ దానికి ఏమేంటంటే కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ నెసెసిటీ ఉంటుంది. పైల్స్ ఫిజర్కి అస్సలు దెర్ ఇస్ నో మచ్ నీడ్ ఫర్ మచ్ ఇన్వెస్టిగేషన్స్ బికాస్ పర్టికులర్ దిస్ ప్రొసీజర్ విచ్ క్రయో ప్రొసీజర్ విచ్ ఈస్ డన్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్
కాంప్లికేషన్స్, డయాబెటీస్ ఉండి, హైపర్టెన్షన్ ఉండి, సిఓపిడి ఉండి, హార్ట్ ఆపరేషన్ అయ్యి, ఆస్తమా ఉండి, అండ్ ఈవెన్ రక్తం తక్కువ తిండమే దానికి చేయొచ్చు. ఏమంటే ద టెక్నిక్ ఈస్ లైక్ దట్. టెక్నిక్లో ఏమంటే అసలు ఎక్కువ కట్ చేయము అండ్ ఫ్రీజ్ చేసేది. ఫ్రీజ్ చేసినప్పుడు ఏమైతుంది, ఈవెన్ బ్లీడింగ్ అయ్యి బ్లీడింగ్ ఎక్కువ అవుతా ఉంది ఏంటంటే, ఇమీడియట్ ఫ్రీజ్ చేసిన తక్షణం ఇమీడియట్ బ్లడ్ స్టాప్ అవుతుంది. స్టాప్ అయినప్పుడు ఆటోమేటిక్లీ రికవరీ అవుతాడు, ఫాస్ట్ రికవరీ. ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా ఫైల్స్కి సంబంధించి ఎలాంటి సర్జరీస్ అందుబాటులో ఉన్నాయి, ముఖ్యంగా క్రయో సర్జరీ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎంతసేపు అనేది మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వెళ్తే డాక్టర్ స్టాక్, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.